బిక్కవోలు మండల కేంద్రమైన బిక్కవోలులో టిప్పర్ లారీ దూసుకుపోయిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పెదమాలపల్లికి చెందిన సరాగు వీర వెంకట సత్యనారాయణ 32 మారే కమల్ హాసన్ ఇరువురు గ్యాస్ సిలిండర్ తీసుకురావడానికి రంగంపేట మండలం పోలవరం వెళ్లి బైక్పై తిరిగి వస్తుండగా బిక్కవోలు కెనాల్ రోడ్డులో రజకుల చెరువు వద్దకు వచ్చేసరికి ముందు ఉన్న కారు బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం కూడా బ్రేక్ వేయగా వెనుక పరిమితికి మించి లోడ్తో వేగంగా వస్తున్న టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొందని దీంతో వెనుక సిలిండర్తో కూర్చున్న సత్యనారాయణ కింద పడిపోగా లారీ అతని పైనుండి దూసుకుపోయి సుమారు 100 మీటర్లు ఈడ్చుకుపోవడంతో కడుపులోని ప్రేగులు ఇతర అవయవాలు రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయి ఆ ప్రాంతమంతా భయానకంగా ఉంది. మృతునికి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇటీవల భార్య ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్ళినట్లు బదువులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సందర్శించారు. బాధితులను పరామర్శించిన ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి రావాల్సిన వైఎస్ఆర్ భీమా అందేలా కృషి చేస్తానని అన్నారు. అలాగే లారీ నుంచి కూడా భీమా వస్తుందని ఆయన తెలిపారు. ఆయన వెంట అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి మండల యువత అధ్యక్షుడు గువ్వల సత్యనారాయణ రెడ్డి ఉన్నారు. టిప్పర్ల జోరు బెంబేలెత్తిస్తున్న జనం. గత 2 రోజులుగా సుమారు 30 లారీలు మండలంలోని బలభద్రపురం నుంచి మామిడాడలోని సైడ్ ఫిల్లింగ్కు గ్రావెల్స్ తరలిస్తున్నారు. టిప్పర్లు వేసే క్రమంలో అతి వేగంతో ప్రయాణిస్తున్న లారీలతో జనం బెంబేలెత్తుతున్నారు. దానికి కొనసాగింపుగా ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రమాదానికి గురైన టిప్పర్ ఇసుక పర్మిట్ స్టిక్కర్ అతికించుకుని గ్రావెల్ తరలిస్తుందని ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా గ్రావెల్ తరలిస్తున్న మండలంలోని అధికారులు మౌనం దాల్చడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి కనీస తనిఖీలు నిర్వహించి వాటి వేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. దురదృష్టవశాత్తు మరి అనపర్తి నియోజకవర్గం బిక్కోలు గ్రామానికి చెందినటువంటి మరి సత్యనారాయణ అనే పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ రోజున మరి అతను లారీ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ లారీ కూడా మరి శాండ్ పర్మిషన్ తీసుకుని గ్రేవల్ దోడడం కాకుండా ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత డ్రైవరు క్లీనరు కూడా పారిపోవడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా తొందరలోనే పట్టుకొని వాళ్ళ మీద చట్టపరంగా మరి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా ఎస్ఐ గారిని ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ మృతుల కుటుంబానికి వైఎస్ఆర్ బీమా మరి 5 లక్షలు కూడా వస్తుంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్లో కూడా ఎంతవరకు పాజిబిలిటీ ఉంటే అంతవరకు మరి అతనికి వచ్చేలాగా సహాయపడడానికి మన బిక్కోలు గ్రామానికి చెందినటువంటి మార్కెట్ కమిటీ అనుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి గారు కూడా లాయర్ గారితో మాట్లాడి ఆ ప్రయత్నాలు ఆయన కూడా చేస్తారు. ముందుగా మరి ఆ ముద్దాయిలు మాత్రం వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా ఎస్ఐ గారిని మరి ఆదేశించడం అయింది.
నాయకొండ మండల పంచాయతీలోని సుందర్ నగర్లో ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ప్రారంభించిన కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య గారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ కుమార్ గారు, ఎంపీడీఓ జమ్మివుల్లా గారు, స్థానిక ఎస్ఐ మేడ శ్రీనివాసరావు గారు, షేక్ సలీం భాషా గారు, షేక్ సర్దార్ గారు, పామర్తి మాధవ, షేక్ నాసీర్, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు. राष्ट्र मुख्यमंत्री वर्लु श्री जगन्मोहन रेड्डी गारी सारथ्यंलो अदे विधंगा कोंडेपु नियोजकवर्ग इंचार्ज अयिनटुवंटि डाक्टर माधा शंकय गारी नेतृत्वंलो मन कोंडेपु नियोजकवर्गंलो इंतवरकु ओक्क केसु कूडा करोना केसु पाजिटिव केसु राकपोवडं अंदरं कूडा संतोषिंचाल्सिन विषयं. अदे विधंगा मन करोना वैरस् गुरिंचि मनं बार पड़कों तपाली अंत मन चाहिए मुख्यमंत्री पन रूटी व्यक्तिगत परशुभ्रता अलागे ग्राम पंचायती परशुभ्रता व्यक्तिगत परशुभ्रता सर की मस्कल धरी चतू वाश्व बैठक की तरह स्ना तरवा भौतिक दूर पाटों और कहींसम मूड नीचे आर अड़ दूर गैप पेटम बैठक अवी व्यक्तिगत परशुभ्रता वस्ते इंक रही पंचायती गवर्नमेंट परंग पंचायती चाल जाग्रत शानेटेशन अने इंपारटेंट इकटे मन कालू क्लीन चेयट ड्रैने शुभ्रता तरवा ब्लीचिंग पौडर चलो अदे विधा सोडियम हाइपोक्लोराइड सोल्यूशन स्प्रे चेयटों इवन जाग्रतकते मन ग्रामा की करोना वैरस मन नियंत्रा अवकाश उ सिंगराकंड पंचायतीलते डाक्टर माधव शंकर गार चोरव प्रति इकड़ मन की सिंगरायकोंड सुंदर नगर प्रात में उठी प्रदेश में उ ड्रैनेजी सिस्टम अंत आये वी चूसर अलागे पंचायती गारी एमडीओ गारी प्रभुत् वील के अफिशल की और डैरक्षन इच्छा कालवल शुभ्रमनी एडना ब्लाक्स उमान अलागे बोर्ड दा मुरी शुभ्रमनी अदे विधा कालवल ब्लीचिंग पौडर चलो स्प्रे चेयटों अभी चला जाग्रत आय आदेश आदेश मेरे को पंचायती नड़कू मुना प्रधानमंत्री नरेंद्र मोदी गारी तरह अदे विधा मन प्रीतम मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी तरह यानी मुंदस्तु चर्यल वल्ल लाक्डौन वल्ल मन प्रपंच दादापू 130 కోట్లు ఉన్నటువంటి మన భారతదేశంలో అతి తక్కువ మరణాలు కరోనా వల్ల సంభవించడం జరిగింది. అంతే కాకుండా ఈ రోజు మన త్వరగా కోరుకోవడం కూడా పేషెంట్లు గాని లేకపోతే మన చర్యల వల్ల ముఖ్యంగా పేషెంట్లని గుర్తించడం అనేది భారతదేశంలోనే మన రాష్ట్రంలో చాలా బాగుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో జరిగినటువంటి టెస్టులు కరోనా టెస్ట్ ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. నిజంగా అది మన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అభినందించాల్సిన అవసరం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వ్యాధి ఏంటని తెలిస్తే పేషెంట్కి నిజంగా వ్యాధి ఉందా లేదా ముందు పేషెంట్కి భయం పోద్ది. తర్వాత ఎవరు జబ్బు ఉన్నవాళ్ళు ఎవరు జబ్బు లేని వాళ్ళు వారు మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని కూడా మనం పక్క తీసుకెళ్ళేసి క్వారంటైన్లో పెట్టడమా లేకపోతే మరీ పాజిటివ్ కనుస్తే ట్రీట్మెంట్ ఇవ్వటమా ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం నిన్న మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన చాలా బాగా సుదీర్ఘంగా మన నియోజకవర్గం గురించి మిగతా రాష్ట్రంలోటువంటి కరోనా పరిస్థితులు అదే విధంగా మిగతా విషయాలను కూడా అడగడం జరిగింది. అదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ అన్నీ కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కరోనా వ్యాధిని కాకుండా మిగతా వ్యాధులు కూడా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే వేరే జబ్బులు బ్యాక్టీరియల్ సమస్య మెనింజైటిస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా పోవాలంటే ఏంటంటే పరిశుభ్రత అనేది అవసరమైంది. ఈరోజు మన భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా పేషెంట్లు పరిశుభ్రంగా ఎలా ఉండాలి వ్యాధులను ఎలా తప్పించుకోవాలి అనే దాని మీద విపరీతంగా అవేర్నెస్ క్రియేట్ అయింది. ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యంగా పల్లెల్లో అయితే
బ్రహ్మాండంగా చేతులు కడుక్కోవడం, అదే విధంగా అసలు ఆ జబ్బులు ఎట్టిపోయినా తెలియదు, పేషెంట్లు ఓపికగా రావడం పెద్ద రావటం లేదు, మంచి ఆహారం తింటాం, ఇళ్లల్లో ఉంటాం, మంచి గాలి తీసుకోవటం, తర్వాత మిగతా ఇంత ఉన్నటువంటి విచ్చలబెట్టినటువంటి ఆ పార్టీలు కానీ క్లబ్బులు కానీ అవన్నీ కూడా కంప్లీట్గా మర్చిపోవడం జరిగింది. పబ్లిక్ మంచి అలవాట్లు నేర్చుకోవడం జరిగింది, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అలా అలవాట్లు అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, ఈ పారిశుద్ధ్య కార్మికులే కాదు, నిజంగా వాళ్ళు చూడండి కొంతమందికి గ్లవ్స్ కూడా లేవు, వాళ్ళు చాలా అసలు ఎల్లి ఎన్ని తీయటం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఇది ఉంది, ఈ ట్యాప్ ఉంది, ఈ ట్యాప్ ఉన్న కాడ ప్రజలు ఇక్కడ నీళ్లు పట్టుకున్న వాళ్ళకు కూడా కొంత బాధ్యత ఉంది. అన్నీ కూడా మనం గవర్నమెంట్ చేయాలి లేకపోతే ఎవరో చేస్తారు లేకపోతే పంచాయతీ వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఇంటి దగ్గర అయితే శుభ్రం చేసుకున్నాం, అదేవిధంగా 10 మంది వాడుకునే ప్లేస్ కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం కూడా దీంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం, మనం ఒకప్పుడైతే విద్య వైద్యాన్ని ముఖ్యంగా వైద్యం అనే దాన్ని చంద్రబాబు కంప్లీట్గా ప్రైవేట్ పరం చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారు. కానీ ఈరోజు చూస్తున్నాం మనం ప్రతి కరోనా అనేది ఈరోజు 90% కరోనా పేషెంట్లు కానీ కరోనా మొత్తం కూడా గవర్నమెంట్ పరంగా జరుగుతుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఐసోలేషన్ చేయడం కానీ వాళ్ళందరినీ కూడా బెడ్స్ పెట్టుకోవడం కానీ రిక్రూట్మెంట్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. అదే ఇంతకు ముందైతే అందరినీ ఒక 10 మందిని కార్పొరేట్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర పేషెంట్లు పెట్టి వాళ్ళంతా దోచుకునేటట్టు చేసేవాళ్ళు. కానీ ఈరోజు అది పరిస్థితి అది కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ అదేవిధంగా టెర్షియరీ క్యాడర్ అన్ని వైపుల నుంచి కూడా విపరీతంగా బాగా స్ట్రెంగ్తన్ చేస్తున్నారు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు నిజంగా చూస్తున్నాం మనం డెత్స్ చాలా తక్కువగా ఉన్నాయి మన దగ్గర, పేషెంట్లు ఎక్కువ ఉన్నారు. పేషెంట్లు ఎందుకు ఎక్కువ ఉన్నారంటే టెస్టులు చేస్తే ఆటోమేటిక్గా పేషెంట్లు వస్తారు. అసలు పేషెంట్ టెస్టే చేయకపోతే మనం అసలు ఎవరికి జబ్బు ఉందో ఎవరికి జబ్బు లేదో ఎవరిని ముట్టుకోవాలి ఎవరిని ముట్టుకుంటే ఏమైపోద్దని చెప్పి భయపడేవాళ్ళం. ఆ పరిస్థితి ఈరోజు మన దగ్గర మన రాష్ట్రంలో లేదు. అదేవిధంగా ఈరోజు లాక్డౌన్ చేసినంత మాత్రాన దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే కరోనా జబ్బు అనేది ఏదో ఒకరోజు ఒక అర్రోజు ఒక నెల రెండు నెలలతో పోయేది కాదు. కనీసం వ్యాక్సిన్ వచ్చే వరకు డెఫినెట్గా జబ్బు ఉంటుంది, ఎట్టి పరిస్థితి వెంటనే పోయే జబ్బు కాదు. అప్పుడు దాకా మనం కంప్లీట్గా లాక్డౌన్లు పెట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా చేసుకోవడం కాదు. ఒక పక్క మన పని మనం జాగ్రత్తగా ఉంటూ భయపడకుండా జాగ్రత్తగా ఉంటూ మన పనులు మనం ముఖ్యంగా వలస కార్మికులు అదేవిధంగా రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళు అదేవిధంగా వ్యవసాయదారులు రైతులు వీళ్ళందరూ వాళ్ళ పనులు మాత్రం ఆపకుండా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి మంచి అంటే గ్రీన్ బెల్ట్ లో ఉన్న గ్రీన్ జోన్ లో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పనులకి వెసులుబాటు కల్పించి మరీ ఆర్థిక వ్యవస్థ దిగజారకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించి నేను మరోసారి మీకు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఏ చెప్తుందో చేతులు రోజు 4 సార్లు చేతులు కడుక్కోవటం మీ అందరూ కూడా నేను మరోసారి విజ్ఞప్తి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మ సముద్రం మండలం రుద్రంపల్లి గ్రామంలో అకాల వర్షం కారణంగా బొప్పాయి పంట తీవ్ర నష్టం కలిగింది. ఆనంద్ కుమార్ అనే రైతు మాట్లాడుతూ దాదాపు 3 లక్షల పంట నష్టం వాటిల్లిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి ప్రభుత్వం నుంచి అందించాలని ఎంఆర్ఓ గారికి రైతు కోరుకుంటున్నాడు రైతు ఆనంద్ కుమార్. అది అయిపోయిందన్న జిరాక్స్ లేవు నా దగ్గర కూడా చాలా చెప్తున్నారు మెడికేషన్ మా పేరు ఆనంద్ కుమార్ అండి. మాది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ బ్రహ్మసముద్రం మండలం టి రుద్రంపల్లి విలేజ్ అండి. ఈరోజు మధ్యాహ్నం వచ్చిన అకాల వర్షానికి మాది 3 ఎకరాల బొప్పాయి తోట వచ్చేసి
మొత్తం చెట్లన్నీ పడిపోయాయండి. చేతి వచ్చిన పంట కూడా మాకు లాస్ అయిపోయింది. దగ్గర దగ్గర ఇప్పుడు 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసే దీనికి. ఇప్పుడు నాకు ఇంకా 30 టన్నులు 40 టన్నులు కాయిందండి చెట్లలోన. మొత్తం అందే చెట్లన్నీ మొత్తం పడిపోయాయి ఇలా. ఇప్పుడు నాకు ఒక 2-3 లక్షలు లాస్ అండి దీనిలోన, బొప్పాయి ధరలో. కానీ గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే, మాకు సీఎం గారు ఏమైనా సీఎం సహాయం ఇది నుంచి ఆదుకుంటే మాకు బాగుంటుందండి. అలాగే మా ఎంఆర్ఓ బ్రహ్మాంధ్రం ఎంఆర్ఓ కొంచెం స్పందించి మమ్మల్ని రైతులను ఆదుకుంటే బాగుంటుందండి. అనంతపురం జిల్లా కంబదూరు మండలం లాక్డౌన్ అవగాహన. కంబదూరు ఎస్ఐ గౌస్పిరా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 17 వరకు 3వ దశ లాక్డౌన్ కొనసాగుతుందని కంబదూరు ఎస్ఐ మండల ప్రజలకు తెలియజేశారు. కంబదూరు మండల గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియపరచడం ఏమనగా 3వ దశ లాక్డౌన్ ప్రారంభమై మే 3 నుంచి మే 17 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు సడలింపులు కానీ మనకు రికార్డుగా రాలేదు. కావున ప్రజలందరూ ఇవి తెలుసుకొని మీరు సడలింపులు ఉన్నాయి అని చెప్పి పబ్లిక్ అంతా బయటికి తిరగడం, కొన్ని షాపు యజమానులు షాపులు తెరుచుకోవడం లాంటి చర్యలు చేపడితే వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. కాబట్టి ప్రజలంతా గమనించాల్సింది ఒకటే, ఇంకా మనకు ఎలాంటి సడలింపులు కానీ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ కానీ మన పై అధికారుల నుంచి రాలేదు. కాబట్టి ప్రజలందరూ వీటిని గ్రహించి ఎలాంటి సడలింపులు వచ్చినా మేమే మీకు ప్రజలకు తెలియపరుస్తాము. కాబట్టి అంతవరకు మీరు లాక్డౌన్ మే 17 వరకు ఉంటుంది. కాబట్టి మీరు తమ తమ ఇళ్లలో ఖచ్చితంగా మీరు లాక్డౌన్ను పాటించాలి. బయటికి అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలి తప్ప ఎలాంటి అనవసరంగా తిరగడం అలాంటి చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే బయటికి రావాలి. అంతేగాని ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలకు 2-వీలర్లు కానీ 4-వీలర్లు కానీ బయటకు తెచ్చి సడలింపు చేశారనే ఉద్దేశంతో బయటకు వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము. వాహనాలన్నీ సీజ్ చేయబడతాయి. కాబట్టి ప్రజలందరికీ హెచ్చరించడం ఏమనగా లాక్డౌన్ అనేది 17 వరకు ఖచ్చితంగా అమలు చేస్తాము, గట్టిగా అమలు పరుస్తాము. పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము లాక్డౌన్ను కొనసాగించడానికి గట్టి కఠినమైన నిర్ణయాలు చర్యలు తీసుకుంటామని మన మండల ప్రజలకు తెలియపరుచున్నాము. దాని ప్రికాషన్స్ కానీ మనం తీసుకున్నటకు మనం చర్యలు తీసుకోవాలి తప్ప ఇది ప్రాణాంతకమైనదో అని అపోహపడి భయపడవద్దని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక పాజిటివ్ కేసు వస్తే దాన్ని ఎంతో ఎక్కువ మందిని సోకుతుందనే భయాందోళనను చెందుతున్న గ్రామ ప్రజలందరికీ తెలియపరచడం ఏమనగా ఈ వైరస్ అనేది ప్రాణాంతకమైనది కాదు. మీరు ఎలాంటి అపోహలకు పోవద్దు, భయపడవద్దు. ఏదైనా వచ్చినా దాని ప్రికాషన్స్ మేరకు మనం మన అధికారులు చేపట్టే చర్యలకు మీరు సహకరిస్తే పాజిటివ్ కేసు అనేది కూడా నెగిటివ్గా మారుతుంది. కాబట్టి మీరు భయపడి ఆందోళన పడవద్దు అని పోలీసు వారి తరఫున మీకు తెలియజేస్తున్నాం. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని 15,000 ముస్లిం మైనారిటీ కుటుంబాలకు పోచమ్మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ నెలలో ఈ ఒక్క ముస్లిం సోదరులు ఇబ్బంది పడకూడదని పోచమ్మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 15,000 కుటుంబాలకు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మాసంగా భావిస్తారనమాట, అంటే ఒక నెల పాటు చేసుకునే కార్యక్రమం. ఇవన్నీ కూడా ముస్లింలందరూ కూడా బాగా అధికారులందరికీ కూడా సహకరించి కార్యక్రమం చేస్తారు. ఎవరు బయటికి రాకపోతున్నా అందరూ కూడా ఇబ్బంది ప్రార్థనలు చేసుకుంటారు చేస్తున్న పరిస్థితి అనమాట. సో ఇది ఏమైతేనేమో వాళ్ళకి అంతా కూడా మనకున్న పరిస్థితుల్లో బయట పనులు చేసుకుంటే కానీ వాళ్ళకి ఇంట్లో గడవని పరిస్థితి అనమాట. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అనేక రకాలుగా వాళ్ళకి ఉపయోగపడే కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది అన్నమాట.
సో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. 3 సార్లు రేషన్ రైస్ వాళ్ళందరికీ కూడా 3 సార్లు ఒక్కొక్కరికి 5 కేజీల వంతున 15 కేజీలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇతరులకు తోడుగా ఉంటూ మానవత్వం చాటిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు వసుంధరమ్మ ఎమ్మికనూరు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేద పాస్టర్లకు రిటైర్డ్ టీచర్ వసుంధరమ్మ అండగా నిలుస్తూ తన వంతు సహాయాన్ని కల్పిస్తూ నిత్యావసర సరుకులు బియ్యం బ్యాళ్ళు కారం ఆయిల్తో పాటు కూరగాయలను శనివారం పట్టణంలోని గూడూరు బైపాస్లో ఉన్న ఆమె స్వగృహంలో పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వసుంధరమ్మ మాట్లాడుతూ తమ సంపాదనలో తమకు తోచిన సహాయం 10 మందికి చేయడంలో అసలైన తృప్తి కలుగుతుందన్నారు. మానవ సేవే మాధవ సేవ అని అంటారు పెద్దలు. మానవులకు సేవ చేస్తే ఆ భగవంతునికి సేవ చేయడమేనని అర్థమని అన్నారు. ఈ కార్యక్రమంలో వసుంధరమ్మ కుమారుడు రవి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా హుషారు లేక అననుకూల పరిస్థితి వలన వాళ్ళు ఉండవాలే కానీ దైవజనులు ఎప్పుడు బీదవాళ్ళు కాదు. వాళ్ళందరికీ బీదవాళ్ళం అని అంటున్నారు కానీ దైవజనులు ఎప్పుడు బీదవాళ్ళు కాదు. దేవుడు ఆశీర్వాదించిన వాళ్ళు పెద్ద ధనవంతులు. ఆ ధనవంతులకు మేము చిన్న కాలకు వాళ్ళకి ఏ పాటిది కానీ వాళ్ళ పరిస్థితులు బాగలేక మేము వాళ్ళకి చిరు సహాయం చేసినాం అంతే కానీ మరి వాళ్ళకి దేవుడు ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము. వారు కూడా మా కొరకు ప్రతిరోజు ప్రార్థించాలని వారిని మీరు ఎప్పుడు బీదవాళ్ళు కాదు. మీరు సౌకర్యం ఏమంటే పరిస్థితులు ఇట్లా వచ్చినందుకు కరోనా వైరస్ వచ్చినందుకు మీరు పోలేక ఎక్కడికి పోలేక అననుకూల పరిస్థితుల వలన మీరు ఇట్లా ఉన్నారంటే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలి. నేను పెద్దదాన్ని కదా మిమ్మల్ని ఆశీర్వదించమంటున్నాను. మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థించాలి. మన కుటుంబ సహాయం చేసుకోవాలి. మన సాధ్యం చూసుకుంటున్నాను దేవించి కర్నూలు జిల్లా ఎమ్మికనూరు తాలూకా పరిధిలోని గ్రామాల్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా నాయకుల ఆదేశాల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ ఇళ్ల ముందే కుటుంబ సభ్యులతో డబ్బు కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు వలస కూలీలకు చర్మకారులకు 7500 ఇచ్చి అలాగే నిత్యావసర సరుకులు పంపిణీ చేసి కరోనా వైరస్ కరువు బారి నుండి పేదరికంలో ఉన్న ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఎమ్మికనూరు మండలం సోగనూరు గ్రామంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి ఆనందరావు వ్యవసాయ కార్మిక సంఘం తిమ్మన్న పాల్గొన్నారు. ఈ విషయంపై కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు దేవ సహాయం మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడి ఉపాధి లేక ఆకలితో అలమటిస్తూ పూట గడవని కూలీలు బిక్కుబిక్కుమంటూ గోడ చాటున ముక్కుతూ మూలుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికీ నెలన్నర దినములైనా ప్రభుత్వం వీరిపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. అందుకనే
డప్పు కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు, చర్మ కార్మికులకు, వలస కూలీలకు, నిరుపేదలైన వారందరికీ ప్రభుత్వం నిత్యావసర సరుకులతో పాటు 7500 రూపాయలు ఇచ్చేవారిని ఆదుకోవాలని ఎంపీడీఓ గారికి కేవీపీఎస్ జిల్లా నాయకులు దేవ సహాయం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డప్పు కార్మికుల నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు బ్యాంకులకు పోక ఇళ్లలోనే పనులు చేసుకోలేక అనేకమైనటువంటి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము వెంటనే ఈ యొక్క వలస కార్మికులకు, అలాగే డప్పు కార్మికులకు, చర్మ కార్మికులకు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు, ఉపాధి కూలీలకు వెంటనే ప్రభుత్వము 7500 రూపాయలు చొప్పున ఇచ్చి వీరందరినీ ఆదుకోవాలని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. కళాకారులను ఆదుకోవాలి, డప్పు కళాకారులను ఆదుకోవాలి, డప్పు కళాకారులను. ఈరోజు ఈ మౌనంగా ఇక్కడ మేము ధర్నా చెప్పడానికి గల ముఖ్య కారణం ఏమంటే, మరి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వలస పోయి దాదాపు నెలన్నర వరకు వాళ్ళకు కూలి పనులు లేక, డబ్బులు లేక, నానావస్థ పడి కరువు కాటకాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఈరోజు డప్పు కళాకారులకైతేనేమి, వలస కార్మికులకైతేనేమి, మరి పారిశుద్ధ్య కార్మికులకైతేనేమి, వాళ్ళందరికీ ప్రతిరోజు దినసరి భత్యం ఇచ్చి మరి 7500 రూపాయలు కార్మికులకి ఇచ్చి ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి కేవీపీఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం జలపవారిగూడెం ఫారెస్ట్ ఏరియాలో నాటు సారా బట్టీలు నిర్వహిస్తున్న వ్యక్తులను, వ్యక్తులతో పాటు 40 లీటర్ల సారా మరియు 300 లీటర్ల బెల్లపు ఊట మరియు యాక్టివా బైకును తడికలపూడి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కే వెంకన్న గారు మరియు వారి సిబ్బందితో కలిసి సారా తయారు చేస్తున్న వ్యక్తులను పట్టుకొని మరియు సారా బట్టీలు ధ్వంసం చేయడం జరిగింది. ఎవరైనా సరే అక్రమంగా సారా తయారీ కానీ అమ్మడం కానీ గ్రామాల్లో చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు పెట్టి కోర్టుకు తరలిస్తామని తెలియజేశారు. ఇంకోటి భార్య అక్కడే ఉన్నాను సార్, వంచే బాబు మళ్ళీ సేమ్ చేస్తున్నారు సార్, వీడియోలో వస్తున్నారు సార్. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో ఈ రోజు ఉదయం ఎస్సీపేటకు చెందిన ఒక మైనర్ బాలికపై అదే పేటకు చెందిన ఒక వ్యక్తి అత్యాచార యత్నం చేశాడు. ఏఎస్పీ కరణం కుమార్ మీడియాతో మాట్లాడుతూ, గత 3 రోజులుగా ఆ బాలికను ఒక అబ్బాయి ఇబ్బందులకు గురి చేస్తూ ఉండగా ఆ బాలిక తల్లిదండ్రులు అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగిందని, అయితే ఈ రోజు ఉదయం తల్లిదండ్రులు లేని సమయంలో ఆ బాలికపై ఒక సీసాతో తలపై కొట్టి అత్యాచార యత్నానికి ప్రయత్నం చేయగా పక్కన ఉన్నవారు రావడంతో పారిపోయాడని తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆయన వెంట రామచంద్రపురం డిఎస్పీ, మండపేట సిఐలు అడప నాగమురళి, మంగదేవి, ఎస్ఐ రాజేష్ కుమార్ ఉన్నారు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నం జరిగినట్టుగా రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఇమీడియట్గా సిఐ గారు హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఆవిడని విచారించడం జరిగింది. ఒక నైబరే లాస్ట్ 2 డేస్ నుంచి ఆవిడతో 3 డేస్ కిందట వాటర్ ఇమ్మని మంచినీళ్ళు తాగడానికి వెళ్ళి ఆవిడతో డిస్బ్యూ చేయడానికి ప్రయత్నం చేశారు. అట్నే ఆ తల్లికి తెలియజేయగా తల్లి అతన్ని మందలించింది. తల్లి లేని ప్రాంతంలో 10 గంటలకి తల్లి తండ్రి వారి వారి పనుల మీద బయటకు వెళ్ళిన ప్రాంతంలో అదని చూసుకొని ఈ అమ్మాయి మీద
హత్య చేయడం చేయడం హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా ఆమె ముందు కూడా చేసతో గాయపరిచాడు. గాయపరిచి ఆమె హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పక్కనే ఉన్నటువంటి చెప్పి ఇమీడియట్గా రావడంలో గురువులు పారిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. దీంట్లో ఇంకా కేసు రిలీజ్ చేసి దర్యాప్తు చేస్తుంది. థ్యాంక్ యూ.